P Janardhan Reddy, last. After that, the matter will be closed and reply on floods. Yes. Sexton Geo Vishamlo, Sexton Geo Gani, Vere Telangana Vishal Adina Pradala, Kodiga, Vera Walako, he lamed to the UK Sexton Geo Adutun and Japan Jarthaunt. Then Manuj Sediment Adaksha, Sexton Geo under the Akku, Telangana NGOs could Prabutu Diogostulka Tundo, Variki. Put a minister guard Jepinapuru, Chepinatu, 6 point formula of Chinapuru, Pedda Andolan Jerigindi, Muduanda Abimandi, Yuata Chanipodam Jerigindi, Mariapure, Hyderabad, 6 zone and Japodam Jerigindi, Alcotem Gadu, Mariante Gakunta Dakshan, and Mito Manuja Sedemante, Arojulone, Udioga Stulagani, and Nigani, 6 point formula Petram Jerigin, Dan Tarata, the Amalgak Botene, Inti Ramaragaru, 6 10 Jivo, this Karadam Jerigin Daksha. అది 610 జీవో అన్నది ఇక్కడ ఉండే ఉద్యోగస్తులకు ఇక్కడ స్థానికులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది నేను మీ ద్వారా మీతో ఎక్కువ సమయం తీసుకోకుంటా నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష ఇప్పుడు మేమేదే అడుగుతున్నామో ఆ ఏవైతే కాన్స్టిట్యూషన్ గా అక్కుందో అదే ఈమని చెప్పడం జరుగుతా ఉంది ఆ రిజర్వేషన్ ఏదైతే పెట్టిండో అది కలిగియండి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడటప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆంధ్ర ఇంకా తెలంగాణ కలపాలన్నప్పుడు అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చేయడం జరిగింది అధ్యక్ష ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా అంత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అటువంటి ప్రధానమంత్రి ఉండగా చెప్పినప్పుడు అది సరిగా అమలు కాలేదు అమలు కాకపోతేనే పెద్ద ఆందోళన వచ్చింది ఎందుకంటే అధ్యక్ష ఏ హక్కులు ఎవరికైతే ఉన్నాయో ఆ హక్కులు వారికి ఇవ్వండి కావున నేను మనవి చేసేది ఏమంటే ఈ 610 జీవో ఉంది అధ్యక్ష ఇందులో సుమారు 12 లక్షల మంది ఉద్యోగస్తులను రాష్ట్రం అంతా అందులో 2 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి మరి ఇక్కడ ఇప్పుడు 4 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో పని చేస్తా ఉన్నారు ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి కావున ఇందులో ఒక 50,000 లక్ష మంది స్థానిక ఇతరులు ఉన్నారు అధ్యక్ష వారి గురించి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ వాళ్ళు కానీ కొద్దిమంది ఆంధ్ర సోదరులు కానీ రాయలసీమ సోదరులు కానీ ఇది ఏంటిది రోజు తగాద జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడనే ఇక్కడ ఈ ఈలే కాకుండా వేరే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ వేరే వ్యాపారస్తులు చేసుకునేటోళ్ళు కానీ వాళ్ళ దాంట్లో కూడా ఆందోళన పెరుగుతూ ఉంది అధ్యక్ష నేను కావున మనవి చేసేది ఏమంటే ఇది ఏదైతే ఇప్పుడు 610 జీవో ఉంది ఈ 610 జీవో ప్రకారం ఇది దీని గురించి మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధ్యక్ష ఏమంటే మా మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వారి అధికారులను అభినందించాను మరి మిగతా మినిస్టర్లు మిగతా అధికారులను ఎందుకు అభినందిస్తలేరు అది 31st జనవరి డెడ్ లైన్ పెట్టారు yes మినిస్టర్ గారు రిప్లై చేశారు అన్న అధ్యక్ష నేను చెప్పిన వారు చెప్పిన మాటలు నేను చెప్తున్నా yes now let the reply come చెప్తారు జనార్దన్ రెడ్డి గారు వారు చెప్తారు అధ్యక్ష ఇనండి ఇప్పుడు గిల్గ్లాని కమిటీ ఉంది అది వేయడం జరిగింది వేసిన తర్వాత మన మానిఫెస్టోలో ఉంది 610 జీవో అమలు చేయాలని అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు 610 జీవో అమలు చేయాలని అది అమలు చేయాలి అధ్యక్ష దీని కొరకు అమలు చేస్తందుకు నేను మనవి చేసేదేమంటే ఇక్కడ 31st జూన్ 2007 అన్నారు మంత్రి గారు 31st జనవరి లోపల చేస్తానన్నారు కంప్యూటర్లో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను బాగానే ఉంది అధ్యక్ష ఇక్కడ ఇచ్చిన నోట్లో ఒకటి ఇటీవల హైదరాబాద్ నగరంలో 3,297 పోలీస్ వేకెన్సీస్ ఉంటే అందులో 2,027 మంది అప్లై చేసింది అంటున్నారు అధ్యక్ష వీరిలో 262 మాత్రమే సెలెక్ట్ అయింది అంటున్నారు అధ్యక్ష ఎందుకు అంత తక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయినారు అధ్యక్ష చెప్తారులే నేను చెప్పేది వినండి ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు తెలంగాణకి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తక్కువ ఉన్నారు ఒక 10 మంది కూడా లేరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తక్కువ మంది ఉన్నారు మరి మన సెలక్షన్లో ఉన్న అధికారులు మన లోపం వల్ల వాళ్ళు సెలెక్ట్ అయితే లేరా మరి దానికి కారణం ఏమిటిది మరి ఐఏఎస్ అధికారులు కూడా సరిగ్గా ప్రపోర్షనట్లా ఎలా కావాలి కదా ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి కదా నేను మనవి చేసి ఉండండి అధ్యక్ష కొద్ది మీరు అనీజీ ఫీల్ కాకుండా నేను మాట్లాడుతుంటే టైం గురించే చెప్తున్నా కావున నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష ఇప్పుడు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి నాకేం ఇబ్బంది లేదు సార్ అదే చెప్తున్నా సార్ నేను కూడా ఇప్పుడు కావున నేను మనవి చేసేది ఏమంటే ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్దే ఇచ్చిండ్రు ఇన్ని స్థానిక ఇతరుల్లోనూ ఇలా జాగాల మేము రిక్రూట్మెంట్ చేస్తున్నామని మళ్ళీ వేరే వాళ్ళ జాగాలు కూడా రిక్రూట్మెంట్ చేయాలి కదా అధ్యక్ష ఇప్పుడు వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ చేయండి ఎందుకు రిక్రూట్మెంట్ చేస్తలేరు మరి ఇప్పుడు 2,207 మందిని సెలెక్ట్ అయిపోతే ఈ 3,000 మంది సెలెక్ట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి అధ్యక్ష కావున నేను మనవి చేసేది ఏమంటే ఈ సెలక్షన్ అనేది మళ్ళీ పిలిచి చేసి తొందర చేయండి తర్వాత ఇంకొకటి అధ్యక్ష ఇప్పుడు ఈ వేకెన్సీ 2 లక్షల మంది వేకెన్సీస్ ఉన్నారు అందులో ఒక ప్రైవేట్ ఏజెన్సీ తెలుగుదేశం ప్రభుత్వం చూపిన దారిలో
వారు చంద్రబాబు నాయుడు వేసిన విత్తనం నేను మనవి చేసేదేమంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్రైవేట్ ఏజెన్సీ అని పెట్టింది, టూరిజం డిపార్ట్మెంట్లో ప్రైవేట్ ఏజెన్సీ పెట్టింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ ఏజెన్సీ పెట్టింది. ఈ ప్రైవేట్ ఏజెన్సీ వల్ల అధ్యక్ష స్థానికులకు కానీ మరి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఇండస్ట్రీలో ఒక కాంట్రాక్టర్ సప్లై చేసినట్లు వర్కర్లను ఆ విధంగా చదువుకున్న విద్యావంతులను కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటే, ఇది అపాయింట్మెంట్ కావాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తరఫున కావాలి. అట్లా కాకుండా వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ ఏజెన్సీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటే క్లారిఫికేషన్. సరిపోయింది, ఇప్పుడు చెప్తారు మినిస్టర్ గారు చెప్తారు. నౌ లెట్ ద మినిస్టర్ రిప్లై. ఇవన్నీ రెపిటేషన్ అవుతున్నాయి, ఇవన్నీ మీరు అడిగినాయి, మిగతా వాళ్ళు కూడా అడిగారు. నౌ నౌ లెట్ హిమ్ రిప్లై. ఎస్ ఎస్, ఇన్ వన్ మినిట్ యూ ప్లీజ్ కంప్లీట్. నౌ జనార్దన్ రెడ్డి గారు పూర్తి చేయండి. 6 పాయింట్ ఫార్ములా కానీ గవర్నమెంట్ ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తే ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయండి, ఎందుకంటే నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించండి, విద్యావంతులైనకు. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, సెక్రటరియట్లో 5,000 మంది పనిచేస్తున్నారు. అందులో 5,000 మందిలో ఎంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు అధ్యక్ష? ఒకసారి అది వెరిఫై చేయమనండి మన మినిస్టర్ గారికి. ఎందుకంటే ఆ ఫైళ్ళు కదలడం కూడా అంటే సెక్రటరియట్లో కదలాలి, ఆ ఫైళ్ళు కదులుతలేవు. కావున ఇది చేసేయాలంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిండ్రు, మీరు ఎమ్మెల్యేలు సహకరించండి, మరి అందరు సహకరించాలి. పొలిటికల్ ఒక వ్యూ సార్, అధికారం ఉన్నారు మీ చేతిలో, బెత్తం ఉంది, మీరు కంట్రోల్ చేయండి. ఏ ఆఫీసర్ అయితే ఇంటర్లేరు అని సస్పెండ్ చేయండి. ఎప్పుడైతే అన్యాయం చట్టం ప్రకారం అయితే వచ్చేది ఉందో అది రాకపోతే ఎట్లా సార్ ప్రాసిక్యూషన్ చేస్తూ అధికారులను? కావున దీనిపైన వెంటనే చర్య తీసుకొని ఈ 6/10 ఇమీడియట్గా అమలు కావాలి. మరి ఇప్పుడు సార్ 31 జనవరి వరకు రిపోర్ట్ తెప్పిస్తున్నారు, మరి ఫిబ్రవరి మార్చి అమలు చేసేమని సార్ డిలే చేయకుండా చెప్తారు.